ది ఫ్లాష్ 3D లో చూడలేదు, 2D లో చూసారు. అండ్ కమింగ్ టు ది మూవీ, ఒక మెయిన్ ప్లాట్ మనకి ఫ్లాష్లో మనకి బ్యారీ వాళ్ళ మదర్ చనిపోతారు. సో ఇప్పుడు మనకి వాళ్ళ మదర్ని వెనక్కి తీసుకొద్దామని చెప్పేసి టైం ట్రావెల్ చేస్తాడనమాట. సో మరి చివరికి ఏం జరిగింది, ఆ టైం ట్రావెల్ చేసే ప్రాసెస్లో మనోడు అసలు ఎన్ని విధ్వంసాలు చేశాడు, ఇంక ఇదంతా మీరు మూవీలో చూస్తారనమాట. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, యువర్ టికెట్ విల్ బి డామ్ గోల్డెన్ వర్తీ మ్యాన్. అమ్మ బాబోయ్, అస్సలు మాము మీ అందరికి తెలుసు ఈ ఫ్లాష్ మూవీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పర్ఫెక్ట్గా డీసీ ఎంటైర్ని మనకి రీబూట్ చేస్తారని చెప్పేసి మామూలుగా రీబూట్ చేయలేదు. నెక్స్ట్ థింగ్ వాళ్ళు ఎలా కావాలన్నా కానీ అలా సింపుల్గా తీసుకునే విధంగా అసలు ఒక లెవెల్లో రీబూట్ చేశారనమాట. మనకి స్టార్టింగ్ మనకి బ్యాట్మ్యాన్ని అండ్ ఫ్లాష్ మంచి యాక్షన్ సీన్ ఓపెన్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది, ఫ్లాష్ది కొత్త సూట్ చాలా బాగుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే అస్సలు మామూలుగా ఉండదు, వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ అండ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మనకి ఇంకా అస్సలు మ్యాటర్ ఓపెన్ చేస్తారు టైం ట్రావెల్ది. అస్సలు ఆ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది, చాలా యూనిక్గా ఐడియా అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మనకి ఒక హెవీ డ్రామా అయితే ఉండేది అనమాట మనకి ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ దాకా. మనకి ఆ ఇద్దరు ఫ్లాష్లు మొత్తం ఆ కాన్సెప్ట్ మొత్తం ఇంకా మనకి ఆ టైం ట్రావెల్ ఆ ఒక టైంలో అయింది మొత్తం కంప్లీట్గా సెటప్ చేసుకొని కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకున్నారనమాట. కొంచెం నాకు బోర్ అనిపించింది ఆ డ్రామా అయితే. ఇంకా మనకి మ్యాటర్ అంతా సెట్ చేసిన తర్వాత మనకి సెకండ్ హాఫ్లో ఉండిద్ది భయ. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ మటుకు అసలు మనకి ఇంచు కూడా బోర్ కొట్టదు, చాలా ఫాస్ట్ రేస్గా వెళ్ళిపోతుంది అనమాట. ఆ బిట్ ఆఫ్ కొంచెం డ్రామా ఉండదు కానీ హైలీ ఇంపార్టెంట్ డ్రామా, అది కూడా మనకి బోర్ కొట్టదు. సీన్స్ అనేవి అంత గ్రిప్పింగ్గా రాస్తున్నారనమాట, ఫాస్ట్ రేస్గా ఫటాఫట్గా వెళ్ళిపోతూనే ఉండిద్ది. ఇంకా మనకి హై వోల్టేజ్ మనకి వచ్చేది మనకి ప్రీ క్లైమాక్స్ అండ్ ది క్లైమాక్స్ అండ్ ది క్లైమాక్స్ ఎండింగ్ సీన్ మ్యాన్. మామూలుగా కాదు, అసలు డీసీని పర్ఫెక్ట్గా రీబూట్ చేసి ఒక పర్ఫెక్ట్ బేస్మెంట్ అయితే వేశారనమాట. క్లైమాక్స్లో మనకి ఫైట్స్ కానివ్వండి, టైం ట్రావెల్, పోర్టల్స్, క్యారెక్టర్స్, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నంబర్ ఆఫ్ పోర్టల్స్, విజువల్స్ మటుకు అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత అంత హై క్వాలిటీ విజువల్స్ నేను ఎంతో బాగా ఎంజాయ్ చేసింది. దిస్ ఈజ్ ది మూవీ మ్యాన్. అంటే రాక్లో కూడా కొన్ని కొన్ని అంటే బ్లాక్ అడమ్లో కూడా కొన్ని కొన్ని చోట్ల బాగాలేదు కానీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది బ్లాక్ అడమ్ది. తర్వాత మనకి ఇక్కడ అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఫైట్ సీక్వెన్స్ కానీ ఆ క్యారెక్టర్స్ అస్సలు అమ్మ బాబోయ్ మామూలుగా రీబూట్ చేయలేదు, టాప్ క్లాస్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఎప్పుడు కూడా డీసీ మూవీస్లో మనకి ఎమోషన్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా మనకి పండవు, బట్ నాకు ఫస్ట్ హాఫ్లో ఎమోషన్స్ అంతగా కనెక్ట్ అయ్యలేదు కానీ సెకండ్ హాఫ్లో మటుకు కొంతవరకు అరే మరొకటి ఈసారి బాగానే చేశాడు అనిపించింది. అండ్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ పోస్ట్ క్రెడిట్ సీన్, మన జేమ్స్ గన్ అయితే తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు అని చెప్పాడు. ఇదేందా అంటే నేను ఎప్పుడు కూడా పోర్చుగీస్ సీన్స్ అంతగా హెవీగా ఫోకస్ చేయను కానీ మొదటి గట్టి ఎప్పుడు సరే ఏదైనా పెద్ద మ్యాజిక్ ఏమైనా ఉందా అనుకుంటే ఏమీ లేదు. స్పాయిలర్ అలర్ట్, అంటే ఇది పెద్ద స్పాయిలర్ కూడా అనిపిస్తుంది మీకు, ఫ్లాష్ యాక్వామ్యాన్ బార్లోని నడుచుకుంటూ వస్తారు, మన ఫ్లాష్ ఏమో జరిగిందంతా చెప్తూ ఉంటాడు, పక్క స్ట్రీట్లో చాలా బ్రూస్ వేలు ఉన్నారని చెప్తాడు. ఈ మీనింగ్ అర్థం కాల, అంటే మనోడు టైం లైన్లో చూసిన దాని గురించి చెప్పుకున్నాడు లేకపోతే నిజంగా అంతమంది ఉన్నారు ఈ ఆ వర్డ్ అనేది మటుకు అర్థం కాల, ఇంతే. దీనికి ఎందుకు ఎంతలా హైప్ ఇచ్చా నాకు అర్థం కాల. కానీ ఫ్లాష్ ది క్లైమాక్స్ పార్ట్ది మటుకు అది కంప్లీట్లీ బ్లో ఆఫ్, అంటే అది పోస్ట్ క్రియేట్ సీన్ కింద కౌంట్ అయ్యింది అనుకుంటాం. మరి ఎట్లా కట్ చేసారో అర్థం కాలేదు కానీ మామూలుగా ఉండదు అనమాట. అసలు ఈ పోస్ట్ క్రియేట్ సీన్ కంటే అసలు ఆ క్లైమాక్స్ ఎండింగ్ ఉండిద్ది అమ్మ బాబాయ్ మైండ్ బుర్రపాడు. అండ్ దిస్ మూవీ గోస్ ఫర్ ది హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ గోల్డ్. ఏంట్రా బాబు ఇది ఇంత పొగిడాడు, మళ్ళీ రేటింగ్ ఇది ఎట్లా ఇచ్చి అనుకుంటారేమో. 3 రీజన్స్ చెప్తాను. నెంబర్ 1, కొంచెం ఫస్ట్ హాఫ్లో అంత యాక్షన్ పడి అంత అయిపోయిన తర్వాత ఇంకా ప్రాపర్గా సెటప్ చేసిన కాడ కొంచెం డ్రామా కొంచెం నాకు కొంచెం హెవీ అనిపించింది, అక్కడ బోర్ కొట్టింది. రెండోది మన సూపర్ ఉమెన్, అంటే ఇప్పుడు సూపర్ మ్యాన్ ఇప్పుడు సూపర్ ఉమెన్ కాబట్టి తన క్యారెక్టర్ నాకు కొన్ని కొన్ని చోట్ల చాలా బాగా నచ్చింది, బట్ కొన్ని కొన్ని చోట్ల ఎందుకు అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదేమో అనిపించింది అనమాట. అండ్ నెంబర్ 3, పోస్ట్ క్రెడిట్ సీన్, అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే మనోడు చెప్పినంత హైప్ ఇచ్చినంత ఏమీ లేదు, బట్ అంటే ఇప్పుడు వాళ్ళ ఈ మనకి ఈ సూపర్ హీరో ఫిల్మ్స్లో ఏంటంటే జస్ట్ ఒక వర్డే ఒక ఎంటైర్ టైమ్ లైన్ని ఒక ఎంటైర్ పార్ట్ని కూడా మార్చేసి అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో మనోడు ఆ చెప్పిన మాట అనేది మనకి ఎట్లా అర్థమైందో వాళ్ళు దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటారు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఈ 3 రీజన్స్ అనమాట కొంచెం డిసప్పాయింట్ చేసింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు మామూలు కూడా కాదు అమ్మ బాబోయ్. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్,
ఈసారి మన ఫ్లాష్లో అయితే ఇద్దరు కూడా చాలా బాగా ఒకళ్ళేమో హడావుడిగా కామెడీగా కొంచెం హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, ఒకడేమో పాపం సీనియర్ కాబట్టి కొంచెం కామ్గా ఉంటాడు అనమాట. ఇద్దరిది చాలా బాగుంది. బ్యాట్మెన్ అయితే ఇంకంతా డూబే కాబట్టి ఆయన గురించి ఏం ప్రత్యేకం చెప్పాల్సిన పని, బట్ ఉన్న దాంట్లో ఫేస్ ఎక్కువ ఉండదు కదా, గుడ్ గుడ్ ఓవరాల్గా గుడ్ అనమాట. అంతే ప్రొడక్షన్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ చూసి అసలు దాని గురించి మనం అసలు ఇంచు కూడా కంప్లైంట్ చేయడానికి లేదు. ది బెస్ట్ వన్ టిల్ నౌ, నేను చూసిన వాటిలో ది బెస్ట్ వన్ అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత అంత హై లెవెల్ అంత హై క్వాలిటీది మళ్ళీ ఇన్ ఇయర్స్ తర్వాత ఇదే చూడటం. అసలు ఆ టైం ట్రావెల్ ది విజువల్ కానివ్వండి, అసలు ఎంతగా అసలు అది థియేటర్లో చూస్తే అసలు అది మామూలుగా ఉండదు, అది ఇంకా హై లెవెల్ అంతే. సో యా, దాట్స్ రివ్యూ ఆన్ ది ఫ్లాష్, ది పర్ఫెక్ట్ రీబూట్ అండ్ ది పర్ఫెక్ట్ బేస్మెంట్ ఫర్ ది డీసీ. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ పార్ట్స్లో ఇంకా వాళ్ళు తీసుకొచ్చే క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేయాలి మనం ఇంకా. సో యా, అండ్ యా దాట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoyed it and I'll catch you on the next one.